हाय हेलो नमस्ते वेलकम टू फ्री जॉब्स अड्डा यूट्यूब चैनल फ्रेंड्स तेलंगाना विद्या वालंटरी संबंधी ताजा अपडेट तो मे मुंदुकु वच्चानु सो दीनिकि संबंधी पूर्ति विवरालु मनं ई वीडियोलो तेलुसुकुंदां सो ఈ వీడియోని చివరి వరకు చూడండి అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మన వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం బూస్టింగ్ వస్తుంది సో దీనివల్ల మనం మీకు ఇంకొంత ఎక్కువ సమాచారాన్ని అందించే అవకాశం అయితే ఉంటుంది సో ఒకసారి మనము ఈ విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే గత నెలలో ఫిబ్రవరిలో మనకి విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మా అనేది ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వడం జరిగింది సో అక్కడ దానికి సంబంధించినటువంటి దత్తాంశం అంటే ఎంతమంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంది సో ఏ ఏ సబ్జెక్టులు అవసరం ఉందనే అంశాన్ని వాళ్ళు క్లియర్గా తీసుకోవడం జరిగింది సో ఆ తర్వాత మనకి విద్యాశాఖ నుండి 2021-22కి అంటే రానున్నటువంటి విద్యా సంవత్సరానికి విద్యా వాలంటీర్ల పోస్టులనేటి రిక్రూట్మెంట్ చేస్తారనే అంశం అయితే మనము గత వీడియోలో చూడడం జరిగింది దానికి సంబంధించినటువంటి అర్హతలు అవన్నీ కూడా చూడడం జరిగింది వాటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడ నుండి ఆ వీడియోస్ని చూడొచ్చు సో ఇక్కడ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సో వాళ్ళు తీసుకున్నటువంటి ప్రొఫార్మా అనేది 2021-22కి సంబంధించింది మాత్రమే సో ఇప్పుడున్నటువంటి విద్యా సంవత్సరం ఏదైతే ఉందో అంటే 2020-21కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ఏదైతే ఉందో ఇందులో ఎలాంటి విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ అనేది చేయడం లేదు అయితే తాజాగా నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను కూడా రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజు పాఠశాలలకు వెళ్ళమని తెలియజేయడం జరిగింది అంటే దానికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు అందులో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అయితే ఎలాగూ రావట్లేదు కాబట్టి సో అందులో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని నియర్ బై అంటే ఉన్నత ప్రాథమిక పాఠశాలలు కావచ్చు సెకండరీ పాఠశాలలు అంటే హై స్కూల్స్లో కావచ్చు వీటిలో ఎక్కడైనా మీకు అవసరం ఉన్నట్లయితే ఈ ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులని సర్దుబాటు చేసుకోమన్నారు అంటే సబ్జెక్ట్ టీచర్లు అవసరం ఉన్నట్లయితే అక్కడ నియర్ బై ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల నుండి ఉపాధ్యాయులు ఎవరైతే అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళని స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల ద్వారా ఆ నియర్ బై హై స్కూళ్ళకి డిప్యుటేషన్ ద్వారా పంపించమని వారి యొక్క సేవలను వినియోగించుకోమని రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనకు చూస్తే ఈ విద్యా సంవత్సరం అంటే 2020-21కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరంలో ఎలాంటి విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే లేదు తదుపరి 2021-22 అంటే జూన్ నుండి వచ్చే విద్యా సంవత్సరము మొదలవుతుంది కాబట్టి అప్పుడు కొత్తగా విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఏప్రిల్ మేలో వాళ్ళు కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపుగా 12,000 వరకు విద్యా వాలంటీర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం సో ఈ తర్వాత కొంతమంది అభ్యర్థులు మనకి కామెంట్స్లో శాలరీ ఎంత ఉంటుంది ఈ బ్రదర్ అని అడగడం జరిగింది సో దీనికి సంబంధించినంత వరకు శాలరీ అనేది 12,000 రూపాయల వరకు శాలరీ ఇస్తారు సో వీరికి 1 ఇయర్ అంటే 2021-22 వరకు అంటే ఈ విద్యా సంవత్సరానికి వీరిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి వీరు వాళ్ళు ఇచ్చినటువంటి విద్యార్హతల్లో మనకు వచ్చినటువంటి మార్కుల్ని బట్టి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది ఆ మెరిట్కి మెరిట్లో ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు కేటగిరీ వైజ్ రిజర్వేషన్ చూసి ఆ పోస్టులన్నిటి నింపడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కొందరు 2-3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఒకటి శాలరీ విషయం శాలరీ వచ్చినప్పుడు ఆనరూర్యం కింద 12,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే టెట్ అవసరమా కాదా సో టెట్ అవసరమా కాదా అంటే టెట్ ఉన్నట్లయితే 20% వెయిటేజ్ ఉంటుంది సో మీకు టెట్ లేకుండానే మిగతా 80%లో ఒక 70-73% వెయిటేజ్ వచ్చినట్లయితే మీరు అక్కడ పోస్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కానీ టెట్ ఉన్నట్లయితే ఆ వెయిటేజ్ అనేది కొంచెం ప్లస్ అవుతుంది ప్లస్ కావడం వల్ల మీకు అక్కడ పోస్ట్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇంకొక అంశం చూసినప్పుడు ఈ విద్యా వాలంటీర్లు రిక్రూట్మెంట్ అనేది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేదా అంతకుముందు విద్యా సంవత్సరము ఎవరైతే విద్యా వాలంటీర్లో పనిచేస్తారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారా అంటే వాళ్ళని కొనసాగిస్తారా అనే అంశము చాలామంది అడగడం జరిగింది అయితే 2018-19 విద్యా సంవత్సరం గాను
అప్పుడు రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చి కొత్త అభ్యర్థులను అంటే ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు. అయితే అదేవిధంగా 18-19లో కూడా కొత్త రిక్రూట్మెంట్ ద్వారానే వాళ్ళని తీసుకోవడం జరిగింది. అయితే 2019-20కి సంబంధించినటువంటి ఆ విద్యా సంవత్సరంలో ఈ విద్యా వాలంటీర్లంతా అప్పుడు ఎవరైతే పనిచేశారో వాళ్ళంతా కోర్టును ఆశ్రయించడం వల్ల వారి సేవల్ని మళ్ళీ కొనసాగించమని ప్రభుత్వానికి హైకోర్టు అయితే తెలపడం జరిగింది. సో అప్పుడు 2019-20కి కూడా వారి యొక్క సేవల్ని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే 2020-21 మధ్యలో మనకి కరోనా వల్ల విద్యా సంవత్సరం అనేది ప్రారంభం కాలేదు. అప్పుడు కొత్త విద్యా వాలంటీర్లని రిక్రూట్మెంట్ అనేది చేయలేదు. కాబట్టి మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారము వాళ్ళని కంటిన్యూ చేసే ఉద్దేశం అయితే లేదు. సో కొత్తగా రిక్రూట్మెంట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో దీనికి మనకి మార్చి లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో అంటే మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారము ఇంతకుముందు ఎవరైతే విద్యా వాలంటీర్లు కొనసాగారో వాళ్ళకి 2018-19, 2019-20 కొనసాగించడం జరిగింది. 20లో విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు కాబట్టి వాళ్ళ సర్వీస్ కంటిన్యూషన్లో లేదు కాబట్టి కొత్తగా రిక్రూట్మెంట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు. మీ కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా వరకు అన్ని అంశాలకు సంబంధించినవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేశాము. ఏవైనా అంశాలు ఇందులో మిస్ అయినట్లయితే వాటిని మీరు కామెంట్స్లో తెలియజేస్తే మళ్ళీ వాటికి సంబంధించినటువంటి ఒక వీడియో కానీ అక్కడ కామెంట్స్కి రిప్లై చేయడం కానీ అటువంటి ఒక అంశాన్ని పెట్టుకొని మీకు రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.